ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఏసే నిరీక్షణటువంటి కార్యక్రమం మీలో అనేక మంది దీవెనకరంగా ఉంటుందని, రాస్తున్నటువంటి ఉత్తరాలను బట్టి, చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి, ఇస్తున్నటువంటి ఈమెయిల్స్ని బట్టి మీకు వేలాది వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో కూడా అనేక మంది చూస్తూ అనేకమైనటువంటి దీవెనలు, ఆధ్యాత్మిక మేలులు పొందుతున్నారని మీరు మాకు తెలియజేస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి దేవునిలో ఎంతగానో సంతోషిస్తున్నాను. కడవరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇటువంటి దినాల్లో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బాధ్యతను మర్చిపోకుండా మన రక్షణను మనం కొనసాగించుకుంటూ అనేక మందిని రక్షణలోకి నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళి మన జీవితాన్ని చక్కబరుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ రెండవ రాకడ కొరకు సిద్ధపరచాలని, ధైర్యంతో మీరందరూ ఉండాలని, విశ్వాసంలో తప్పిపోకూడదనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రూపొందించడం జరుగుతున్నాయి. ధనార్జన కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో ఈ కార్యక్రమాలు రూపొందించబడట్లేదు. కేవలం మీ ఆధ్యాత్మిక క్షేమం కొరకు. మీరు ఉన్నతమైన స్థానానికి రావాలి, మీ బిడ్డల భవిష్యత్తు దేవునిలో చెక్కబడాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఏసే నిరీక్షణటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నా. మీలో చాలామంది ప్రోత్సహిస్తున్నారు, ఇంకను మీ ప్రోత్సాహాన్ని నేను కోరుతున్నాను, మీ యొక్క సపోర్ట్ని నేను కోరుతున్నాను. తద్వారా భారతదేశంలో దేవుని యొక్క రాజ్య విస్తరణ బహుబలంగా జరగాలి, అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలి, అనేక మంది పరలోక రాజ్యానికి చేరాలనేది మన యొక్క ఉద్దేశమైంది. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్య సందేశాన్ని మీతో బోధించాలని నేను ఇష్టపడుతున్నాను. వాక్యాన్ని వినటం ద్వారా మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెనను మనం పొందుకుంటాం. మన ఆత్మలు ఉజ్జీవింపబడతాయి, మన శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా మనం తీర్చబడతాం. మీరందరూ కూడా గ్రంథాలు తెరవాలని మనం చేస్తున్నాను. రెండో దినవృత్తాంతముల గ్రంథము 19:11 చివరి భాగాన్ని మనం చదువుకుందాం. ధైర్యం వహించుడి మేలు చేతికై యెహోవా మీతో కూడా ఉండును. ధైర్యం వహించుడి, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యం వహించండి. గొప్ప మాట, దేవుడు మనందరినీ ప్రోత్సాహపరుస్తున్నాడు. దేవుడు చెప్తున్నటువంటి మాట ధైర్యం వహించండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీలో కొంతమంది ధైర్యాన్ని కోల్పోయారేమో, మీ జీవితంలో భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారేమో, ఏ క్షణం ఏం జరుగుతుందో అనేటువంటి భయంతో మీరున్నట్లయితే దేవుడి నుంచి వస్తున్నటువంటి వర్తమానం ఏంటంటే ధైర్యం వహించండి, బీ కరేజ్డ్, ధైర్యం వహించండి. లోకంలో జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి భయపడుతున్నావేమో, నీ భవిష్యత్తు గురించి నువ్వు భయపడుతున్నావేమో, నీ అనారోగ్యం గురించి భయపడుతున్నావేమో, నీ పిల్లల కోసం నీలో భయం వస్తుందేమో, వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, నా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, నా పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది. రకరకాలైనటువంటి భయాలు మనిషిని ఆవరిస్తున్నాయి. యవనస్తులు ఈ రోజున భయం గుప్పిట్లో చాలామంది బ్రతుకుతున్నారండి. ఎక్స్పెషల్లీ నేను కొంతమందిని కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు, అన్న నేను బాగా చదువుతున్నాను, నాకు మంచి సీటు వస్తుందో లేదో అన్నటువంటి భయం, నేను బాగా చదువుతున్నాను, కాలేజ్కి వెళ్తున్నాను, ఉద్యోగం వస్తుందో లేదో, చాలామందికి యవనస్తులకి సరైనటువంటి జీవిత భాగస్వామ్యం వస్తారో లేదో. ఈరోజు నీకు ఎలాంటి భయమైనా సరే దేవుడి నుంచి వస్తున్నటువంటి వర్తమానం ఏంటంటే భయపడద్దు, యెహోవా మీకు మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతుంది. గాడ్ వుడ్ లైక్ టు డూ ఏ గుడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ బి అఫ్రైడ్, డోంట్ బి స్కేర్డ్. వెన్ గాడ్ బి విత్ యూ, యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఫర్ ఎనీథింగ్. దేవుడు నీతో ఉన్నప్పుడు నీ జీవితంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజున మనిషి దేనికి భయపడినా భయపడకపోయినా మరణాన్ని బట్టి భయపడుతుంటాడండి. కడపట నశింపచేయు శత్రువు మరణం. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు మరణానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, నీ ఆత్మ ఆయన రాజ్యంలో సురక్షితంగా ఉంటుంది. నీ ఆత్మ, నీ నిత్యత్వము ఆయన చేతిలో, ఆయన రాజ్యంలో సురక్షితంగా ఉన్నది అనే నిరీక్షణ నీ జీవితంలో కలిగి ఉంటే గొప్ప ధైర్యం, గొప్ప నిరీక్షణతో నువ్వు బ్రతుకుతావు. ఈరోజు ధైర్యాన్ని మనిషి ఎందుకు పొందలేకపోతున్నాడు, ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నాడు అని ఆలోచన చేస్తే రెండు కారణాలు. ఒకటి ఏంటంటే దేవుని పట్ల విశ్వాసం లేకపోవట, దేవుని యందు నిరీక్షణ లేకపోవటం ద్వారా. ఈ రెండు విషయాల్లో మానవుడు సరిగ్గా లేకపోవడం ద్వారా ధైర్యాన్ని కలిగి ఉండలేకపోతున్నాడు. ఈరోజు దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు, ఆయన నీ యొక్క ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోగలిగినటువంటి వాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు అర్థం చేసుకున్నటువంటి రీతిలో ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు నేను అర్థం చేసుకోలేరు. ఆయన నీ సమస్యకు పరిష్కారాన్ని చూపించగలటువంటి సమర్థుడు, నీ ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగినటువంటి సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువు వారు.
విశ్వాసం లేకపోవడం ద్వారానే ఈరోజు మనం భయపడుతున్నాం. దేవుని యందు నిరీక్షణ ఉంచకపోవడం ద్వారానే మన జీవితంలో భయము అనేది ఆవరిస్తుంది. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నీ జీవితంలో ఈ రెండింటిని పుష్కలంగా నువ్వు కలిగి ఉంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని నిరీక్షించు, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచు. అది సంపూర్ణమైనటువంటి విశ్వాసం అయినప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన సమస్తాన్ని చూచుకునేటువంటి దేవుడు. ఒకసారి ఇంగ్లాండ్ నుంచి అమెరికా దేశానికి ఒక ఫ్లైట్ వెళ్తుంది. వెళ్తుంటే ఆ ఇంగ్లాండ్ నుంచి బయలుదేరినటువంటి ఫ్లైట్లో చాలామంది కూర్చున్నారు ప్రయాణికులు. ఆ ప్రయాణికుల్లో ఒక 12 సంవత్సరాల పాప కూడా కూర్చుంది. సడన్గా ఆ యొక్క మధ్యదారిలో ఆ విమానంలో చాలా అనుకోనటువంటి సంఘటనలు సంభవించాయి. విమానము ఏమవుతుందంటే చాలా అలజడి చెందుతుంది. లోపల ప్యాసింజర్లందరూ కూడా చాలా భయపడుతున్నారు. ఏం జరుగుతుంది విమానానికి, ఇంకా పడిపోద్దా అనేటువంటి ఆ భయం కూడా మనుషులందరినీ కూడా ఆవరించింది. ఎందుకంటే అంత ఎత్తు నుంచి ఒక్కసారి కింద దిగుతుంది, మరలా పైకి వస్తుంది, మరలా దిగుతుంది, మరలా పైకి వస్తుంది. అప్పుడు ప్యాసింజర్లందరూ కూడా, ప్రయాణికులందరూ కూడా చాలా భయంతో నింపబడ్డారు. ఇదే ఆఖరి దినమేమో అని అందరూ భయపడుతున్నప్పుడు ఆ విమానంలో కూర్చుని 12 సంవత్సరాల పాప మాత్రం భయపడట్లేదట. ఆమె ముఖంలో భయం యొక్క ఛాయలు కనిపించట్లేదు. నవ్వుతూనే ఉంది, సంతోషంగానే ఉంది. అందరూ కూడా ఎంతో భయంతో ఉన్నప్పటికీ, ఎంతో ఆందోళన చెందుతున్నప్పటికీ ఆ కుమార్తె మాత్రం ఏ విధం చేత కూడా భయపడలేదు. కొంతమంది వెళ్ళి అడిగారట, ఏమ్మా నీకు భయం వేయట్లేదా, ఏమ్మా నీకు దడ పుట్టట్లేదా అని. అంటే ఆమె రిలాక్స్గా ఒక మాట అందట, ఆ విమానాన్ని నడుపుతున్నటువంటి పైలట్ ఎవరో కాదండి, మా నాన్నగారు. మా నాన్నగారికి ఈ విమానాన్ని ఎలా నడపాలో తెలుసు. నేనున్నాను కాబట్టి ఈ విమానాన్ని ఖచ్చితంగా గమ్యస్థానానికి ఆయన ఎలాగైనా తీసుకుని వెళ్తాడు అనేటువంటి విశ్వాసం నాకుంది. మా నాన్న నన్ను నైవంచన చేసేటువంటి వాడు కాదు, నన్ను చంపేటువంటి వాడు కాదు. ఎలాగైనా సరే విమానాన్ని సక్రమంగా, విమానాన్ని క్షేమంగా గమ్యానికి చేరుస్తాడు అని చెప్పిందట. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మన పరమ తండ్రి అయినటువంటి యేసు ప్రభు వారు కూడా మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చారు. ఈ యొక్క జీవితం అనేటువంటి ప్రయాణంలో చాలా అలజడులు రావచ్చు. ఈ జీవితం అనేటువంటి ప్రయాణంలో చాలా గలిబిలు రావచ్చు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు రావచ్చు. కానీ మన విశ్వాసము మన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు మీద మనం పెట్టుకోవాలి. మీ విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించు వాడని క్రీస్తు వైపే చూచుచు ఈ పందిపు రంగంలో ఓపికగా పరిగెడదామని అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసము విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మీద మనం పెట్టుకోగలగాలి. నిన్ను సృష్టించి నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను రక్షించిన దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా ప్రతి పరిస్థితిని ఆయన అర్థం చేసుకోగలడు. నీరోజు నీ విశ్వాసము నిరీక్షణ ఆయన మీద పెట్టుకో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రభు మనని నమ్మించి నైవంచన చేసేటువంటి వాడు కాదు, ఆయన గమ్యానికి చేర్చేటువంటి దేవుడు, మన జీవితాలు ఆయన నడిపించేటువంటి దేవుడు. కష్టాలు ఎదురైనా, నిందలు ఎదురైనా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆయన మనం నడిపించేటువంటి దేవుడు. కాబట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉందా, నిరీక్షణ మనం కలిగి ఉందా? బైబిల్ గ్రంథంలో కొంతమంది విశ్వాస వీరుల యొక్క జాబితా బైబిల్ గ్రంథంలో ఉంది. నిజంగా వారిని బట్టి ఎన్నో పాఠాలు మనం నేర్చుకోగలగాలి. ఇందుకు బైబిల్ గ్రంథంలో విశ్వాస వీరుల యొక్క జాబితా, వారి యొక్క విశ్వాస యొక్క పటిమ, వారి ధైర్య సాహసాలు ఎందుకు రాయించిపెట్టాడంటే ఈరోజు మన కోసమే. ఈ రోజున ఆ విశ్వాస వీరుల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే మనం కూడా చరిత్రను తిరిగి రాసేటువంటి వారుగా, దేవునికి ఇష్టులుగా మనం ఖచ్చితంగా ఉంటాం. దేవుని యొక్క రాజ్యంలో బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలని ఖచ్చితంగా మనం పిలువబడతాం. ఈ కార్యక్రమం చూస్తుంటే నీవు నీ జీవితంలో విశ్వాసం దేవుని మీద ఉంచు. అసలు విశ్వాసం అంటే ఏంటండి అని మీరు అడిగితే గనక, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసము. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. ఈరోజు మనకు కనిపించట్లేదు, మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు, ఇట్స్ ఎవిడెన్స్. కనిపించినటువంటి వాటిని దేవుని శక్తితో, దేవుని యందు నిరీక్షణతో మనం చూడగలగటమే విశ్వాసం. విశ్వాసం అంటే మరొక నిర్వచనాన్ని కూడా నేను ఇస్తాను. అదేంటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు నీ కార్యాన్ని సఫలపరచగలడు అని ఆయనపైనే ఆధారపడటం విశ్వాసం అన్నారు. పరిస్థితులు ఏదైనా కానివ్వండి, మీ జీవితంలో ఎంత ప్రతికూల పరిస్థితి అయినా, అసాధ్యమని ప్రజలు అనొచ్చు, కానీ దేవుని మీద విశ్వాసం కలిగి ఉండటం, ఆయన చిత్తం మీద ఆధారపడటమే గొప్ప విశ్వాసం అని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను అని హెబ్రీయులకు రాసిన పత్రికలో అబ్రహాము గురించి చెప్పబడింది. నిరీక్షణకు ఆధారం లేదు, ఎందుకంటే అబ్రహాము వయసు 100 సంవత్సరాలు, శారా వయసు సుమారుగా 90 సంవత్సరాలు.
శారా యొక్క గర్భం ఉడికిపోయింది. సో షీఈస్ అనేబుల్ టు గివ్ ఏ బర్త్ టు ఏ బేబీ. ప్రకృతి ధర్మం ప్రకారము ఆమె ఒక శిశువుకి జన్మనివ్వటం అనేది అసాధ్యం. కానీ విశ్వాసంతో దేవుని ఒక వాగ్దానాలు నమ్మాడు అబ్రహాము. నమ్మినటువంటి రీతిలోనే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షను కలిగి నమ్మెను. ఈరోజు విశ్వాసమే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరుడు, దేవుని అందు విశ్వాసం ఉంచు. అసాధ్యమైనటువంటి కార్యాలని దేవుడు సుసాధ్యపరచుకోడు. అద్భుతం అంటే ఏంటంటే న్యాచురల్ లాస్కు వ్యతిరేకంగా ఉండేటువంటి దాన్నే అద్భుతం అంటారు. ఈరోజు యేసు ప్రభువారు నీ జీవితం ఆయన చిత్తానుసారంగా అద్భుతాన్ని ఆయన జరిగించగలడు. అబ్రహాము విశ్వాసం కలిగి తన జీవితంలో గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు మనందరికీ కూడా మాదిరికరంగా ఉన్నాడు. విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసమే తన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలిగాడు. ఈరోజు ప్రియమిత్రమా, ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీవు దేవుని యెడల పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండు. ఒకసారి ఒక వ్యక్తి, నేను ఏ విధంగా దేవుని యెడల పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఏ విధంగా కలిగి ఉండాలండి అని నన్ను అడిగాడు. అన్నప్పుడు అతనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఒక చంటి బిడ్డ తన తల్లిని ఏ విధంగా నమ్ముతుందో మనం కూడా దేవుని యెడల అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అంత ఎక్కువగా మనం నమ్మాలి. ఏ చంటి బిడ్డ అయినా సరే తన తల్లిని అనుమానించదు. ఆహారంలో ఏ విధమైన చేత విషపూరితమైనటువంటి పదార్థాలు పెట్టదని ఆ చంటి బిడ్డ నమ్ముతుంది. ఈరోజు మనం కూడా మన దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి ఈవిలు ఇచ్చేటువంటి వాడే. కొన్నిసార్లు కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా నా విశ్వాసాన్ని ఆయన పరీక్ష చేయడానికే ఈ యొక్క సమస్య ఇచ్చాడు అని నమ్మగలుగుతున్నావు ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి. దేవుడు ఏదైనా సరే నీ మంచి కోసమే, లేకపోతే నీ యొక్క ఆధ్యాత్మిక క్షేమం కోసమే దేవుడు కొన్నిసార్లు చిన్న చిన్న పరీక్షలు పెడుతుంటాడు. ఒకసారంట ఒక వ్యక్తి ఒక గుర్రాన్ని పెంచుకుంటున్నాడు. ప్రతిదినం కూడా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ప్రార్థన చేస్తున్నాడు అతడు విశ్వాసి. ఒకరోజు ఆ గుర్రం ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఎందుకు ఈ గుర్రం వెళ్ళిపోయింది, ఇతనికి జీవనోపాధి అనేటువంటి ఈ గుర్రం వెళ్ళిపోయింది అని చెప్పి అందరూ హేళన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడట, సో దేవుని నామానికి మహిమ కలుగునుగాక, నా గుర్రము వెళ్ళిపోవడం కూడా దేవుని యొక్క చిత్తమే, దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని నా కోసం దాచిపెట్టాడు అని విశ్వాసంతో కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆ గుర్రం ఒక 10 రోజులకి ఒక 10 గుర్రాలను వెంటేసుకుని వచ్చిందట ఇంటికి. అంటే ఆ గుర్రాలు ఎవరివో తెలియదు, ఆ గుర్రాలను వెంట వేసుకొచ్చింది ఇంటికి. అప్పుడు అందరూ కూడా నోటి మీద వేలేసుకున్నారు, వీరి దేవుడు గొప్పవాడు అనుకున్నాము, అతన్ని హేళన చేస్తాం. కానీ వీరి దేవుడు వీరి పట్ల ఉన్నాడు. ఒక గుర్రం బయటికి వెళ్ళిపోయింది, కానీ 10 గుర్రాలను తీసుకొచ్చింది. ఇందును బట్టి అతను ఆశీర్వాదాన్ని పొందుకున్నాడంటే ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు దేవుణ్ణి నిందించలేదు. ఏంటి ప్రభువా, ఏంటి ఇలా జరిగింది, నా జీవనోపాధి పోయింది, ఏం దేవుడు అని చెప్పి దేవుణ్ణి నిందించలేదు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆ గుర్రాలతో కొంత సంపాదన జరుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నిజంగా ఆశ్చర్యపోతున్నారు, ఇతనంటే ఒకలాంటి అసూయి కూడా పెరగటం ప్రారంభించబడింది. అటువంటి టైంలో అతని యొక్క కుమారుడు ఒకరోజు గుర్రం మీద ఆడుకుంటుంటే గుర్రం మీద నుంచి పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే అప్పుడు మరలా వచ్చారట చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి, ఏమయ్యా నీ కుమారుడు యొక్క కాలు ఇరిగిపోయింది, మీ దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే అప్పుడు కూడా అన్నాడట, ఇది కూడా దేవుని యొక్క చిత్తమే, దేవుని నామానికి మహిమ కలుగును గాక, నేనేం బాధపడట్లేదు, నేనేం దుఃఖించట్లేదు అని చెప్పి వారితో చెప్పాడట. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ దేశంలో ఆ ప్రాంతంలోటువంటి రాజు ఆ యుద్ధాన్ని చేయాల్సి వచ్చింది. యుద్ధాన్ని ప్రకటిస్తే ఆ యొక్క పల్లెటూరు నుంచి, ఆ ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరి ఇంట్లో యవనస్తుల్ని యుద్ధానికి రమ్మని రాజు ఆహ్వానించినప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోంచి కూడా ఒక యవనస్తుడు వెళ్ళారు. కానీ ఈ కాలు ఇరిగిపోయినటువంటి ఈ వ్యక్తి యుద్ధానికి పనిచేయలేదు, ఇంట్లోనే ఉండిపోయాడు. జరిగినటువంటి వాస్తవం ఏంటో తెలుసా, అందరూ వెళ్ళిపోయారు, అందరు యవనస్తులు కూడా యుద్ధానికి వెళ్ళారు, కొంతమంది చనిపోయారు, కానీ ఈ యొక్క కుమారుడు రక్షింపబడ్డాడు, ఈ కుమారుడు కాపాడబడ్డాడు. చూసారు ఎందుకు ఈ మాట చెప్పానంటే, కొన్నిసార్లు నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు రావచ్చు. ఎందుకు నా జీవితంలో ఇటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినాయని ప్రశ్న వేయటం అంటే, ప్రభువా నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు. ఆ టైంలో దేవుని స్తుతించగలిగితే దేవుడు గొప్ప మేలును గొప్ప కార్యాలు చేయగలడు. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్దాం. ఆమెన్. అబ్రహాం తన జీవితంలో గొప్ప కార్యాన్ని పొందుకున్నాడు. రెండవదిగా నోహ కూడా విశ్వాసం వీరి యొక్క జాబితాలో ఉన్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 11:7 మనం చూద్దాం. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడిన సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను, అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు.
ఇక్కడ నోవహు తన జీవితంలో విశ్వాసము ద్వారా అది వరకు చూడటువంటి సంఘటనలు చూడగలిగాడట. అంతమాత్రమే కాదు, విశ్వాసం ద్వారా మాత్రమే తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు, విశ్వాసం ద్వారా మాత్రమే నీతికి వారసుడయ్యాడు. అనేక మంది మీద నేరస్థాపన చేసేటువంటి గొప్ప అనుభవాన్ని కేవలం విశ్వాసం ద్వారానే పొందుకున్నాడు. నోవహు తన జీవితంలో విశ్వాసంతో దేవుని చూడగలిగాడు. అప్పటికి వాస్తవానికి మీరు గమనిస్తే ఆది కాండంలో మనం చూస్తే కనుక అప్పుడు వర్షం అనేది లేదు. నోవహు జలప్రణయం వరకు భూమి మీద వర్షం పడలేదు. మరి పంటలు ఎలా పండుతుండే అంటే ఆ నీటి ఆవిరి ద్వారా, మంచు ద్వారా పంటలు పండుతుండే. దేవుడు చెప్పాడు, ఒక వర్షాన్ని నేను రప్పిస్తాను, నేను జలప్రలయాన్ని నేను రప్పిస్తానన్నప్పుడు నిజంగా నోవహు కూడా నమ్మటానికి అంత యోగ్యత లేనటువంటి అంశం. ఎందుకంటే ఈ వర్షం ఏంటో నమ్మటానికి కూడా సరైనటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో నోవహు దేవుణ్ణి నమ్మాడు. వర్షం వస్తుంది అన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక మాట నేను చెప్పనండి, ఆకాశము భూమి అయినా గతించిపోతే కానీ దేవుని మాటలు గతించవు. ఈరోజు నోవహుకి ఇచ్చినటువంటి ప్రతీది కూడా, చెప్పినటువంటి ప్రతీది కూడా ఈ లోకంలో జరిగింది. నోవహు జలప్రాణం నిజంగా వాస్తవంగా జరిగింది. నోవహు, అతని యొక్క కుమారులు, అతని యొక్క కోడండ్రులు, అతని యొక్క భార్య రక్షించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, కొన్ని ప్రామాణిక గ్రంథాల్లో మనం చూడగలుగుతున్నాం. నిజంగా నోవహు జలప్రాణం జరిగింది అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించండి. ఎలా రక్షించబడ్డాడు అని ఆలోచన చేస్తే విశ్వాసం ద్వారా నోవహు రక్షించబడ్డారు. రాహాబు గురించి ఆలోచన చేస్తే రాహాబు ఒక వేశ్య. రాహాబు అనేటువంటి వేశ్య ఎరికో ప్రాంతంలో నివసిస్తుంది. ఎరికో ప్రాకారాల మీద నివసిస్తున్నప్పుడు యెహోషువా వేగులు వారిని పంపించాడు ఎరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి. గూఢచారులను పంపిస్తే వీరు రాహాబు అనేటువంటి వేశ్య ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆమె విశ్వాసంతో దేవుణ్ణి నమ్మింది. విశ్వాసం ద్వారా ఆ యొక్క గూఢచారులని వేగులు వారిని ఇంట్లో చేర్చుకుని సువార్తను విన్నది. విశ్వాసంతో నమ్మింది. మీరు యెహోవా దేవుని గురించి, యెహోవా దేవుడు చేసిన అద్భుతాల గురించి, ఇశ్రాయేల్ ప్రజలను ఇప్పటి వరకు ఏ విధంగా నడిపించేటటువంటి అంశాలు చెప్తున్నప్పుడు మా గుండెలు కరిగిపోతున్నాయని విశ్వాసంతో దేవుని నమ్మింది, రక్షణ పొందింది. కాబట్టి నాహాబు యేసుక్రీస్తు ప్రభు వంశావల్లో చేర్చబడింది. ఏమంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బ్లడ్ లైన్లో, యేసుక్రీస్తు ప్రభు వంశావల్లో చేర్చబడటం అంటే అంత చిన్న విషయం కాదు. సర్వలోకాన్ని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సర్వేశ్వరుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో, ఆ కుటుంబంలో ఒక వేశ్య చేర్చబడిందంటే విశ్వాసం ద్వారా మాత్రమే. ఈరోజు నీ వంశం ఏదైనా కావచ్చు, నీ యొక్క పరిస్థితి, నీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, నీ యొక్క పూర్వస్థితి ఎంత భయంకరమైందన్నా కావచ్చు, ఒక్కసారి విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభును అంగీకరిస్తే యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో నువ్వు చేర్చబడతావు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నీ జీవితంలో ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. కానీ ఒక కండిషన్ ఏంటో తెలుసా? యేసు ప్రభుని నిజదేవుడు నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడని నువ్వు నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడని నమ్ము. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకే తన ప్రాణాన్ని పెట్టాడని, ఆయన రక్తంలో ప్రతి పాపానికి కూడా ప్రాయశ్చిత్తం ఉందని, ఆయన రక్తంలో ప్రతి పాపానికి క్షమాపణ ఉందని ఈరోజు నమ్మినట్లయితే నువ్వు రక్షణ పొందుతావు. యేసు యందు విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతావు. రక్షణ పొందడం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, రాహాబు తన జీవితంలో యేసు ప్రభు వారి వంశాలలో చేర్చబడింది. ఈరోజు నువ్వు వంశాలలో చేర్చబడాలంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచు, నీ రక్షకుడిని గుర్తించు, గొప్ప అద్భుతాలను చూస్తావు. అంతమాత్రమే కాకుండా ఇంకా మోషే గురించి ఆలోచన చేస్తే, మోషే గురించి ఒక మాటను మీకు తెలియజేస్తాను. హెబ్రీయుల రాసిన పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఎలాగైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం యందు దృష్టి ఉంచాను. విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వాని చూచినట్లును స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. మోషే అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఐగుప్తు దేశంలో ఈనాటికి అనేక మంది మోషేని తలంచుకుంటూ ఉంటారు, మోషేని జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకో తెలుసా? మోషే చాలా జ్ఞాని, మోషే చాలా బలశూరుడు, అన్ని తలాంతులు కలిగినటువంటి వాడు, ఐగుప్తు విద్యల్లో సకల ప్రవీణుడని బైబిల్ గ్రంథంలో ఉంది. నిజంగా చరిత్రను కనుక మనం ఆలోచన చేస్తే మోషే ఐగుప్తు దేశంలో 2 పట్టణాలను కట్టించాడని చరిత్రలో కూడా మనకు ఆధారాలు ఉంటాయి. రామసేస్, పీతోను అనేటువంటి 2 పట్టణాలని కట్టించాడు. నిజంగా పిరమిడ్లను కట్టించాడు. నిజంగా తనకి తన జీవితంలో సో మల్టీ టాలెంటెడ్ అని మనం అనొచ్చు, లేకపోతే మల్టీ టాస్కింగ్ అనొచ్చు. అన్ని కార్యాల్లో కూడా ప్రవీణుడే, అన్ని విద్యల్లో కూడా ప్రవీణుడే. గొప్ప స్టాటస్ ఉంది, గొప్ప ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఐగుప్తులో ఉండటం అనేది అల్పకాలము పాపభోగము.
ఈరోజు ఈ రెండు విషయాల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అల్పకాలము, పాపభోగము. ఈరోజు పాపభోగము అల్పకాలమే. ఈరోజు నా పాపంలో సంతోషం లేదండి అని నన్ను అడిగితే ఖచ్చితంగా ఉంది పాపంలో, కానీ అది అల్పకాలం మాత్రమే. ఒక వ్యభిచారం చేయడం ద్వారా మనిషి ఆ స్వల్పకాలిక ఆనందాన్ని మాత్రమే పొందుతాడు. ఒక ధూమపానం చేసేటువంటి వ్యక్తి స్వల్పకాలం మాత్రమే, తక్కువ కాలం ఆనందించగలుగుతాడు. ఒక మద్యపానం చేసేటువంటి వాడు ఆ యొక్క మత్తున్నంతసేపే ఆనందంగా ఉండగలుగుతాడు. మత్తు దిగిపోయిన తర్వాత మళ్ళీ సమస్యలు మామూలే. ఈరోజున పాపభోగము ఒక మనిషికి అల్పకాల సుఖాన్ని ఇస్తుంది, కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఆనందించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభునందు ఉండటం ద్వారా మన జీవితంలో శాశ్వత ఆనందాన్ని పొందుకుంటాం. ఈరోజు యేసు ప్రభు నమ్ముకుంటే భూలోకంలో ఆనందం లేదా అని మీలో చాలామంది అనొచ్చు. ఖచ్చితంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు మనందరినీ ఆనందంగా ఉండటం కోసమే ఆయన సృజించాడు. ఆయన రక్షించింది మన కొరకే, ఈ సృష్టి అంతా కూడా మన కోసమే సృష్టించాడు. కానీ ఆయన ఒక మాట చెప్పాడు తెలుసా, నువ్వు ఆనందించు కానీ నాలో ఆనందించు. నీ ఆనందానికి కొన్ని పరిమితులు ఉండాలి. నా ఆజ్ఞను అధిగమించి నువ్వు ఆనందించడానికి వీల్లేదు. నా ఆజ్ఞకు లోబడి నువ్వు ఆనందించు. ఏదైనా తోటలో చాలా వృక్ష ఫలాలు ఉన్నాయి. మీరు అనుకుంటారేమో ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలం మాత్రమే రమ్యంగా ఉందని మీరు అనుకుంటున్నారేమో. కాదు కాదండి, ఏదైనా తోటలో ప్రతి వృక్షం కూడా చూడడానికి రమ్యమైనదే. కానీ ఆ యొక్క హవ్వ యొక్క యాటిట్యూడ్ మారిపోయింది, హవ్వ యొక్క దృక్పథం మారిపోయింది. ఆ చెట్టు మాత్రమే రమ్యంగా కనిపించింది. వాస్తవానికి అన్ని చెట్లు అన్ని వృక్షాలు రమ్యంగానే ఉన్నాయి, కానీ దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి స్వభావాన్ని సాతానుడు ఎప్పుడైతే హవ్వలోకి ఆ పంపించాడో, హవ్వలోకి వచ్చాడో, ఆమెకి లోకము అనేది రమ్యంగా అనిపించింది, మిగతావన్నీ కూడా అసహ్యంగా అనిపించినాయి. ఈరోజు పాపం ఎప్పుడైతే నీలో ఉంటుందో దేవుని కార్యాలు అసహ్యంగా ఉంటాయి. పాపం ఎప్పుడైతే నీలో ఉంటుందో దైవ జనులు, బైబిల్, ఆ తర్వాత ప్రార్థనా జీవితం, ఇవన్నీ కూడా చులకనగా అనిపిస్తాయి. పాపాన్ని ప్రేమిస్తావు, లోకాన్ని ప్రేమిస్తావు, లోకస్తుల్ని గౌరవిస్తూ ఉంటావు, దేవుని ప్రజల్ని నిందిస్తూ ఉంటావు. ఎందుకో తెలుసా, సాతానుని హృదయంలో ఆ పాపాన్ని పెట్టాడు. పాపం అంటే ఒక యవనస్తున్న దగ్గరికి వచ్చి వాట్ ఈస్ సిన్ అన్నాడు. సింపుల్గా చెప్పాను, సాటన్ ఇంపాక్టెడ్ నేచర్ అని చెప్పాను. సాతానుడు మనలో ప్రవేశపెట్టేటువంటి ఆ స్వభావాన్నే పాపము అన్నారు. ఏదైనా తోటలో హవ్వలో ఆ పాపాన్ని పెట్టాడు, ఆ స్వభావాన్ని పెట్టాడు. ఈరోజు మోషే సమస్తాన్ని విడిచిపెట్టుకోగలిగాడు. ఆ ఐగుప్తు యొక్క ధనం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలని చెప్పి ఐగుప్తు భోగాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తులో ఉన్నటువంటి స్టేటస్ను విడిచిపెట్టాడు. రాజు అవ్వాల్సినటువంటి ఆ మోషే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి, శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మోషేలో కొన్ని లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను. మోషే నీటి నుండి తీయబడ్డాడు, నీటి నుంచి ప్రత్యేకపరచబడ్డాడు. నిజంగా దీని గురించి ఆలోచన చేస్తే ఈరోజు నీవు నేను కూడా ఆశీర్వదించబడాలి అంటే, నీవు నేను కూడా దేవుని పొందాలంటే మనము లోకము నుంచి వేరు చేయబడాలి. రెండవదిగా మోషే అనేటువంటి గొప్ప అనుభవం ఏంటంటే, మోషే మిక్కిలి సాత్వికుడని సంఖ్యాకాండం 12:3 రాయబడింది. సాత్వికం నిజంగా తన జీవితంలో గొప్ప అనుభవాన్ని పొందుకున్నాడు. ఒకప్పుడు కోపిస్తే ఐగుప్తుని చంపేశాడు, కానీ ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచాడో తన జీవితంలో సాత్వికం అని వచ్చింది. 40,00,000 మంది ఇస్రాయలీల్ని అద్భుత రీతిగా నడిపించాడు. అనేకసార్లు ఇస్రాయల్ సనిగినా, అనేకసార్లు ఇస్రాయల్ గొణిగినా, అనేకసార్లు బాధించినా సరే సాత్వికంతో వారిని నడిపించాడు తప్పించి కోపపడలేదు మోషే. ఇంకా మనం ఆలోచన చేస్తే మోషే నమ్మకస్తుడు అనేటువంటి వాస్తవాన్ని గమనించాలి. హెబ్రిల్ క్లాసు పత్రిక 3:5 మోషే నమ్మకస్తుడు. ఈరోజు నీ మందుల్లో నమ్మకస్తుడు ఉంటున్నావా? నీ పరిచయలో నమ్మకస్తుడు ఉంటున్నావా? నీ యొక్క కుటుంబంలో నమ్మకస్తురాలుగా నమ్మకస్తుడుగా ఉంటున్నావా? నీ భార్య పట్ల, నీ భర్త పట్ల నమ్మకస్తుడుగా ఉంటున్నావా? ప్రియ సహోదరా, ఈరోజు నీ జీవితంలో గొప్ప అనుభవాన్ని నువ్వు పొందుకోవాలంటే, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నమ్మకత, ఇంటిగ్రిటీ దేవుడు కోరుతున్నాడు. అంత మాత్రమే కాకుండా మోషే పరిచారకుడు, పరిచర్య చేశాడట. నిజంగా ఆ 40 సంవత్సరాలు ఆ యొక్క మామ అనేటువంటి ఇత్రో దగ్గర పరిచర్య చేశాడు. నిజంగా పరిచర్య చేసేటువంటి వాడిని దేవుడు దీవిస్తాడు. ఈరోజు పెత్తనం చేసేటువంటి వాడిని కాదు, చాలామంది పెత్తనం చేస్తారు, పరిచర్య చేయరు. దేవుని కొరకు నువ్వు వాడబడాలంటే ఈరోజు పరిచర్యతో నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించు. దేవుని సేవకులకు పరిచర్య చేయి, దేవునికి పరిచర్య చేయి, నీ యొక్క మందిరంలో పరిచర్య చేయి. తద్వారా దేవుడు గొప్ప స్థానాన్ని తీసుకుని వెళ్తాడు. మోషే అనేక మందికి లీడర్గా మార్చబడ్డాడంటే, ఒక స్థానంలో మోషే ఉన్నాడంటే మొదట పరిచర్య చేయటం నేర్చుకున్నాడు. నేను సేవలో ప్రవేశించక ముందు
సేవలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా నేను మైక్ పట్టుకోలేదు, అనేక పరిచర్య చేశాను, అనేక ప్రాంతాల్లో పరిచర్య చేశాను, కాబట్టి దేవుడు నన్ను ఈ స్థానంలో ఉంచాడని ఖచ్చితంగా చెప్పగలను. మోషే తన జీవితంలో పరిచారకుడు ఉన్నాడు. అంతమాత్రమే కాక నిర్గమకాండం 33:11 మోషే తన జీవితంలో దేవునితో సహవాసం చేశాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవునితో సహవాసం చేస్తున్నావా? ప్రార్థనా జీవితం ఉందా? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావా? సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంటున్నావా? ఈరోజు చాలామంది జీవితాల్లో ప్రార్థన ఉండదు, అందును బట్టే వారి జీవితంలో ఓడిపోతున్నారు. ఈరోజు చాలామంది జీవితాల్లో ప్రార్థన జీవితం లేకపోవడం ద్వారా చిన్న చిన్న సమస్యలు కూడా లోబడిపోయి, చిన్న చిన్న శోధనలు కూడా సాతాను చేయకి చిక్కిపోతున్నారు. ఈరోజు ప్రార్థన సహవాసం దేవునితో ఎంతైతే ఎక్కువ ఉంటుందో లోకాన్ని జయించగలుగుతావు, పాపాన్ని జయించగలుగుతావు, శరీరాన్ని జయించగలుగుతావు. దేమ ఇహలోక స్నేహాన్ని స్నేహించి తన జీవితంలో చెడిపోయాడు. ఈరోజు లోక స్నేహాన్ని విడిచిపెడదాం, దేవునితో సహవాసం చేద్దాం. దేవునితో సహవాసం చేస్తే మనకు మేలు, అదేవిధంగా ఆశీర్వాదం కలుగుతుందని యోబు గ్రంథంలో మనం చూడగలుగుతాం. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాడు మోషే, ఎందుకంటే ప్రతిఫలంగా కలుగు బహుమానం కొరకు అతడు విశ్వాసంతో కనిపెట్టాడు. ఈరోజు ప్రతిఫలంగా కలుగు బహుమానం, దేవుడు మనల్ని దీవించేటువంటి వాడు, మనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని ప్రత్యేకమైన రీతిలో మనల్ని గణపరిచేటువంటి దేవుడు. రేపొద్దున్న దేవుడి యొక్క రాజ్యంలో దేవుడు మనందరినీ అడగబోతున్నాడు, నా కొరకు ఎంత పరిచర్య చేశావు, నా యొక్క రాజ్య విస్తరణలో ఎంతవరకు నువ్వు తోడ్పడ్డావు అని దేవుడు అడిగితే నీ దగ్గర సమాధానం ఉండాలి. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈరోజు విశ్వాసం గురించి విన్నావు. విశ్వాసం ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని పొందుకుంటా. విశ్వాసాన్ని కలిగి ఉండి విశ్వాసంలో దేవుని కార్యాల్లో ముందు కొనసాగు. విశ్వాసంతో దేవునికి ఇవ్వి, తద్వారా గొప్ప కార్యాలను పొందుకుంటావు. నీవు విశ్వాసంతో ఉండాలని, దేవుని కార్యాలు పొందుకోవాలని మనసారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇప్పటి వరకు దేవుని సందేశాన్ని మీరు విన్నారు. ఇప్పుడు చేయబోయేటువంటి ప్రత్యేకమైన ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. విశ్వాసంతో మీరు ఏకీభవించినట్లయితే మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అనేక మందిని స్వస్థపరిచిన తర్వాత నీ విశ్వాసమే నేను స్వస్థపరచను, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హీల్ అటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో దేవుని సేవకుడిగా, దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎటువంటి సమస్య అయినా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. ఆయనందు విశ్వాసం ఉంచి ప్రార్థనలు ఏకీవించు, నీ చూతున గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించను అన్నాడు. తలలో ఉంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమా స్వరూపిని కొందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో ప్రభువా నువ్వు క్రియ జరిగించమని వేడుకొంచున్నాను. వాక్యపు విత్తనాలు వారి హృదయంలో నాటి ఫలింప చేయండి. నాయన, ప్రత్యేకంగా రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఇవ్వండి, పాపక్షమాపణ ఇవ్వండి. ఎవరైతే అనారోగ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో, ప్రభు ఈ ప్రాంతంలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో సిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని వారి దేహంలోకి ఇప్పుడే ప్రోక్షింపచేస్తున్నాను. లార్డ్, లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ హీలింగ్. గొప్ప స్వస్థతను మీ ప్రజలు పొందుకునుదురుగాక. నాయన, గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆర్థిక సంబంధ ఇబ్బందులతో బాధపడుతున్న వారి జీవితాల్లో వారి ప్రభువ పరలోకపు ధననిధిని మీరు తెరిచి వారి జీవితాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి పరిపుష్టి మీరు ఇవ్వండి. అనేక మంది యవనస్తులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వారి జీవితాలను మీరు బలపరచండి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలను ఇవ్వండి. ప్రభువ ఏకాంగులను సంసారాలుగా చేయండి. మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితాల్లో ఆత్మానుసారంగా ఉన్నటువంటి జీవిత భాగస్వాముల్ని వారికి అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను. ఒంటరితనంతో రాత్రివేళ పడుకుంటున్నప్పుడు దురాత్మ శక్తులతో పీడించబడుతున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. లార్డ్, ఐ రిక్వెస్ట్ యు టు పవర్ అవుట్ యువర్ స్పిరిట్ అపాన్ దెమ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. డూ సంథింగ్ గ్రేట్ ఇన్ దర్ లైఫ్స్ లార్డ్. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నువ్వు చేసిన అద్భుతాన్ని బట్టి నీకు వేలాది వందన. నా ప్రార్థన విని అనేక మంది జీవితాల్లో గొప్ప ఆదరణను, స్వస్థతను, రక్షణను, గొప్ప నెమ్మదిని నువ్వు ఇచ్చినందుకు వేలాది వందనాలు తెలియపరుస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తే, నెమ్మదిని, రక్షణ ఇస్తే గనక మాకు ఆ సాక్ష్యాన్ని మాతో పంచుకునండి. క్రింద ఉన్నటువంటి నెంబర్స్ కాల్ చేయండి, తద్వారా మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకోసం అనుదినంగా ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు అవి వృధాగా పోవు. మీ రాస్తున్న ఉత్తరాలన్నీ కూడా మా ప్రార్థనా బృందం మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.